వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమ్మ 1 2 3. మీకు గన మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా ఫంక్షన్ వీడియో అండి. ఇది చూసేయండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము, డాన్సులు కూడా చేసాము. ఇక్కడ వచ్చేసి వీడు మా అన్నయ్య అనమాట. మా అన్నయ్య మా ఆయన మసాలాలు అయితే వేస్తున్నారు. ఆదివారం ఫంక్షన్ కదా, శనివారం రోజు నైట్ అనమాట. హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత ఇంక ఈ పనులన్నీ చేసేస్తున్నాము. నైట్ పడుకునేసరికి 12 అయిపోయింది అనమాట. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. నేనైతే ఇంకా పనులన్నీ చేసాము, ఇంకా ఫోన్ పెట్టుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. పాపకు కూడా పెట్టేశాను. అప్పటికి పాప పెట్టేసిన తర్వాత కడిగేసింది. నేను మా వదిన పెట్టామన్నమాట, మా అన్నయ్య వాళ్ళ ఆవిడ ఆవిడ నేను కలిసి అయితే పాపకైతే పెట్టేశాము. ఇంకా నేనైతే ఒక చేయికి పెట్టుకున్నాను, ఇంకో చేయికి మా వదిన వచ్చేసి నాకు పెట్టిందనమాట. ఇంకా మా అక్కకి పెట్టాలి, ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, అందరికి మేమైతే ఫోన్లు అయితే పెడుతూ ఉన్నాము. ఇంకా అలాగా మాట్లాడుకుంటున్నాం అనమాట, హల్దీ ఫంక్షన్ ఎంత బాగా జరిగింది కదా అనేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, అప్పుడు టైం వచ్చేసి 12 అవుతుందనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి మా అక్క అయితే చూడండి పూజ చేసిందనమాట. ఇది మార్నింగ్, సండే రోజు మార్నింగ్ ఏదో వచ్చేసి ఇంకా నిండుగా అయితే అక్క అయితే పూజ అయితే చేసేసింది. ఇంకా వదిన వాళ్ళు అమ్మ వాళ్ళు అందరు బిజీగా ఉన్నారు కదా, అలా అని చెప్పేసి ఇంకా మా అక్కే పూజ చేసేసింది. ఇక్కడ మా వదిన మేము అందరం. హాయ్ ఫ్రెండ్స్, మీ ముగ్గురు చీరలు కట్టుకున్నాం చూడండి ఎలా ఉన్నాయో. పైకి చీరలు చెప్పండి, పైకి ఎడితే చెప్పండి మా చీరలు ఎలాగొన్నాయని అడిగింది. ముగ్గురు ముగ్గురు చీరల్లో ఎవరు బాగుంది కామెంట్, ఏ చీర బాగుందో కామెంట్ చేయండి. మా వదిన అన్న మా అక్క, ఇది నేను, నాదైతే లుక్ అనిపిస్తుంది చెప్పాలి. నువ్వు కాదు, నేను గౌతమ్ అక్కడేసుకోవాలి అక్కడేసుకోవాలన్నాడు. ఇది వచ్చేసి ఫంక్షన్ దగ్గర అనమాట, పెద్దగా వేసారు తంట. ఎందుకంటే మొత్తం వీధంతా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. మా అమ్మ వాళ్ళకి ఏ ఒక్క ఫంక్షన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ అనమాట, మధ్యాహ్నం టైంలో అసలు నేను వీడైతే తీయలేదు. ఏమేమి వంటలు వండాను కూడా చూపించడానికి నాకు కుదరలేదనమాట. ఇది పొద్దున్న తీయడం కొంచెం అలాగా వీడైతే పెట్టాను. ఇది పొద్దున్న అనమాట, మా ఇంట్లో చుట్టాలు అడావుడి ఎలా ఉందో ఒక్కసారి మీరే చూసేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు డబ్బులు లెక్క పెట్టుకోవడం బీరో తాళాలు తీయడమే ఈ పని. ఇక్కడ చీరలో చీరలో పట్టుకుంటాను. ఇదిగోండి ఈమె మా ఇయర్. వదినా వదినా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇలాగా చెప్పేస్తాను అందరికి మన మ్యాటర్ చెప్పు చెప్పే. అలాగని ఏడ్ చేస్తావు మా ఎమ్మికి చెప్పేలే చెప్పు. అలా కాదే, అలా కాదు, ప్రాంతికి ఏడ్ చేస్తావు అని అని చెప్పమంటాను. అన్ని ప్రాంతికే, ప్రాంతి నీకు ఏట్ అవుతుంది అది నా ప్రాంతి, ప్రాంతి ఏట్ అవుతుంది. ఇద్దరు ఒకటే హైట్, కొంచెం ఇంకా వదిన నువ్వే హైట్. ఇక్కడ అంత గందరగోళంగా ఉన్నదమ్మా. మా అక్క ఎప్పుడు అక్క ఇంకా ఎయిట్ అయిపోయింది కోడలు. ఫంక్షన్ అంటే ఇలాగే ఉంటదండి. చెప్పండి
చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఎంత హడావుడి ఎంత సందడిగా ఉందో. పొద్దున్నైతే కొంచెం ఖాళీ అనిపించింది. అసలు మధ్యాహ్నం అసలు నేను వీడియోస్ అన్ని తీయడానికి కుదరలేదు, ఎందుకంటే చాలామంది చుట్టాలు వస్తుంటే వాళ్ళకి పలకరించుకునేసరికి టైం సరిపోయిందనమాట. అందుకే నేను పొద్దున్న వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. మధ్యాహ్నం టైంలో మేము తినేవి వంటలు ఏవి ఒక్క వీడియో కూడా నేను తీయలేకపోయానండి. ఇక్కడ వచ్చేసి పాపకైతే రెడీ చేసేస్తున్నాము. అప్పటికి 8:30 అవుతుందనమాట, ఎందుకంటే ఇంకా చుట్టాలు అందరూ వస్తారు కదా, ఇంకా అలా ఉంటే బాగోదని చెప్పేసి ఇంకా పెద్ద పాప నేనైతే రెడీ చేస్తున్నాము. రెడీ చేసామన్నమాట, లూజ్ హెయిర్ అయితే పెట్టేశాము. మళ్ళీ జడ వేయాలి కదా పూల జడ, అలానేసి లూజ్ హెయిర్ అయితే పెట్టేసి ఇప్పుడైతే గుడికైతే మళ్ళీ తీసుకెళ్తాము. ఎందుకు అంటే ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పేసి అయితే గుడికైతే మళ్ళీ తీసుకెళ్తాము. ఇప్పుడైతే మేము భోజనాలు చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. వంటలు చూపించరా? తిన్న పొట్టే చాలా ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే భోజనంకి అయితే లైన్లో ఉన్నాము. ఇది మార్నింగ్ 8:30 అవుతుందనమాట టైం వచ్చేసి. పొద్దున్నే అక్కడైతే టిఫిన్స్ అంటూ ఉండవన్నమాట, భోజనమే పెడతారు. భోజనం ఏంటంటే రసం, అన్నం, వంకాయ, ఆలుగడ్డ, బటానీ కర్రీ అనమాట. చాలా బాగుంటుందన్నమాట, నాకు ఊహ తెలిసిన నుంచి అదే కంటిన్యూ అవుతుందన్నమాట. ఎందుకు అంటే ఫంక్షన్ అంటే ఆ ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా హ్యాపీ అనమాట. ఆ రోజంతా వంట చేయము మేమనే కాదు, ఎవ్వరు ఆ ఊర్లో ఫంక్షన్ చేసినా సేమ్ అనమాట. అలాగే ఎవ్వరు వంటలు అనేవి చేయరు, మార్నింగ్ నుంచి వెళ్తారనమాట. ఇంకందుకే టిఫిన్లు అంటూ పెట్టుకోరు, మార్నింగ్ భోజనం అనమాట. చాలా బాగుంటుందండి ఆ భోజనం కూడా, నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏ ఒక్క ఫంక్షన్ అయినా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంత ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తారనమాట, ఎవరు వెళ్ళరు అని అంటూ ఉండదు. అందుకే దానివల్ల ఇంకా టిఫిన్లు అనేవి ఏమి పెట్టారనమాట. ఇక్కడ భోజనం అనూక్ పిలుస్తుంటే రాత్రి తమ్ముడు అక్కడ ఆవిడ ఆకులు పంచుకొంటాడు, తెలుసు ఆకులు వేసుకుంటాను. ఇటు పెళ్తే డేరా వేయడానికి అంచినట్లేదు రండి, అందరు తీసుకోండి, ఒకళ్ళు లేదు ఇద్దరు లేదు, అందరు తీసుకోండి. అందరికి తీనాయన తర్వాత తీద్ది ఇప్పుడు నడుము కొంచెం కింద చెయ్యాలి, పడతారు ఇచ్చాడండి అందరూ అట్టే చూస్తారు. ఇంకా ఫొటోస్ కోసమే పాపకి తీసుకొని వెళ్ళాం కదా, ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము.
వచ్చేసాక ఇంకా స్టేజ్ దగ్గరికి మళ్ళీ పాపకి అయితే రెడీ చేయాలన్నమాట. నేను అలా చిన్న చిన్నగా అయితే అక్కడక్కడ అందరూ కలిసేటప్పుడు వీడియోస్ అయితే తీస్తూ ఉన్నానండి. హలో మాస్టర్, అదే కొంచెం టవల్ తీస్తే బాగుంది. మాస్టర్ మాస్టర్ నీ పెళ్ళం పై స్టార్. స్టేజ్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు పాపకైతే తీసుకెళ్ళి వెళ్ళాలి. మళ్ళీ రెడీ అయితే చేస్తున్నాము, నేను మా అక్క మా వదిన అందరం కలిసి అయితే రెడీ చేస్తున్నాము ఇక్కడ పాపకైతే. ఇక్కడ లాస్ట్ సారీ అనమాట, ఇంక మార్చేది ఏం లేదు. ఆల్రెడీ ముందే ఫొటోస్ అన్నీ తీసేసాము కదా, స్టిల్స్ అనేవి తీసేసాము. ఎందుకంటే ఆ రోజు తీస్తే కుదరదు కదా, ఎందుకంటే చుట్టాలు అందరూ వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు, అప్పుడు మనం డ్రెస్ చేయించేస్తే చాలా టైం పట్టేస్తుంది అనమాట. అలాని చెప్పేసి ముందే ఫొటోస్ అనేవి స్టిల్స్ అనేవి తీసేసాను. ఆల్రెడీ స్టిల్స్ వీడియో అయితే పెట్టాను కదా, చూసారు కదా. ఇక్కడ మా మేనగోడలు చూడండి ఎంత బాగుందో, పుత్తడి బొమ్మలా ఉంది కదా. చాలామంది నేను ముందు వీడియో పెడితే చాలా బాగుంది, పుత్తడి బొమ్మలా ఉందనేసి అయితే పెట్టారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడైతే రెడీ చేస్తున్నాము, ఇప్పుడు పాపకి రెడీ చేసేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోతాం అనమాట. మేము కట్టుకునే చీరలు వచ్చేసి మా అమ్మ వాళ్ళు కొన్నివే, నాకు మా అక్కకి మా వదినకి సేమ్ అనమాట తీసుకున్నారు. కానీ నేనైతే ఆ చీరతో అయితే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఏదో అలాగైతే తీసాను. ఫంక్షన్ దగ్గర కూడా నేను వీడియో అయితే తీయలేదు. ఏమేమి ఉండారో కూడా నేను అక్కడికి వెళ్ళి అయితే వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే మా చుట్టాలు, మా అక్క వాళ్ళ చుట్టాలు, మా అమ్మ వాళ్ళ చుట్టాలు అందరూ వస్తుంటే వాళ్ళకి పలకరించుకునేసరికే టైం సరిపోయిందనమాట. అందుకే నేను వంటల దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయలేదు. భోజనం మధ్యాహ్నం టైంలో ఎవరికి తీయమని కూడా నేను చెప్పలేదనమాట. నాకు అంత ఐడియా కూడా రాలేదనమాట నాకు ఆ టైంలో. ఏమేమి వంటలు చేశారో నేనే చెప్పేస్తాను చూడండి. మేము తినేసరికి సాయంత్రం అయిపోయింది అనమాట. 4:30 తిన్నాం మేమంతా, చుట్టాలంతా వెళ్ళిపోయాక మేమైతే అందరం కలిసి మళ్ళీ 4:30 అలా తిన్నాము. చుట్టాలందరూ ఉంటే మనం వెళ్ళి తినాలనేసి అయితే అనిపించదు కదా. అక్కడ ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ, ఫిష్, చికెను, ఆలుగడ్డ ఫ్రై అనుకుంట కర్రీ, ఇంతే అనమాట. ఏదో స్వీట్ చేశారు పాయసం లాంటిది. ఇంకా నాకు కూడా ఏమేమి వంటలు ఉండారో కూడా తెలియదు అనమాట. నేను ఎందుకంటే నేను వంటల దగ్గరికి వెళ్ళలేదు, అలాగే మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. ఇంక స్టేజ్ దగ్గరే ఉన్నాము అందరూ. మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం అండి ఇలా ఎంజాయ్ చేయడము. మా అన్నయ్య అందరూ డ్యాన్సులు చేశారనమాట, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా వారు, మా బావ, మా అక్క అందరూ డ్యాన్సులు చేశారనమాట ఫస్ట్ టైం అనమాట. ఎందుకు అంటే బాగా చేద్దామనేసి అయితే అనుకున్నాము, అలాగే చేసేసామన్నమాట. మా అమ్మకైతే చాలా హ్యాపీ అనమాట. వర్షం పడుతుంది ఏమని చెప్పేసి చాలా భయపడ్డాము. వర్షం ఏవి ఒక్కటి ఇబ్బంది మాకు పెట్టలేదనమాట. చాలా బాగా ఫంక్షన్ అనేది జరిగిపోయింది. మా అన్నయ్య ముఖంలో చాలా హ్యాపీ చూసామన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా చాలా వీడియోస్లో, మా అన్నయ్యకి అన్నదమ్ములమైనా మేమే, అక్క చెల్లెలమైనా మేమనేసి అయితే అనుకుంటాం. అలానే మా అన్నయ్య కూడా మాకు వేలలా చూడటం, అలా కూడా మా వదిన కూడా మాకు చాలా బాగా చూసుకుంటుంది. మా వదిన కూడా మేము చాలా బాగా చూసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి చుట్టాలందరూ ఇంకా మధ్యాహ్నం టైంకి వస్తారు కదా, వాళ్ళందరికీ ఇంకా అక్క అయితే డ్రింకులు అయితే తీసుకెళ్ళి ఇస్తూ ఉందనమాట. ఇక్కడ మా అన్నయ్య అయితే రెడీ అయిపోయారు, అందరు రెడీ అయ్యారనమాట. ఫొటోస్ అయిన తర్వాత డ్యాన్సులు కూడా ఉంటాయి, మిస్ కాకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టాలు వస్తున్నారు కదా, వాళ్ళకి వీళ్ళకి అడగడాలు అవి ఉంటాయి కదా. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా అసలు ఖాళీగా లేమనమాట. మేము వీడియోస్ అనేవి ఎక్కువగా తీయలేకపోయినాయి, ఇక్కడ వరకే తీసానమాట. ఇంకా ఈవినింగ్ టైం డ్యాన్సులు అవి ఉంటాయి, మిస్ కాకుండా అయితే వీడియోనైతే కంటిన్యూ అవుతుంటుంది. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్.